బిగ్ బాస్ తెలుగు సీజన్ సెవెన్ హౌస్ యుద్ధ వాతావరణాన్ని తలపిస్తోంది మాయాస్త్రం కోసం చేసిన టాస్క్లో ఎవరైతే నెక్స్ట్ పవరాస్త్ర కంటెండర్లు అవుతారనే దానికి సంబంధించి చేస్తున్న ఈ టాస్క్లో పెద్ద రచ్చ అయితే జరిగింది ఇప్పటివరకు రతిక చేసిన రచ్చ చూసి అందరూ అరే ఎందుకు ఇలా చేస్తుంది ఏమో అనుకున్నారో ఆమె అయితే గేమ్ చేంజర్ కావాలి అని చెప్పి చివరిలో వెళ్తాను శివాజీని గెలిపిస్తాను అని చెప్పి ఆమె గేమ్ ఆమె ఆడుతుంది అయితే ఈ ఇప్పుడు ప్రస్తుతం తాజాగా ఒక ప్రోమో రిలీజ్ చేశారు ఆ ప్రోమోకి సంబంధించి ఎపిసోడ్ థర్టీన్కి సంబంధించిన ప్రోమోలో ఈ అంటే రతిగా వెళ్ళిందో లేదైతే చూపించలేదు కానీ ఈ ప్రోమో వాళ్ళ హైలైట్ అయిన పాయింట్ ఏంటంటే గౌతమ్ వర్సెస్ ప్రిన్స్ ప్రిన్స్ యావర్ మీద గౌతమ్ వెళ్ళి నే నేనైతే ప్రిన్స్ దగ్గర తీసుకుంటాను అని చెప్పి అది వేరే వాళ్ళకి ఇవ్వబోతానని చెప్పేలోపు ప్రిన్స్ అడుగుతారు అసలు ఎందుకు తీసుకుంటావు నా దగ్గర అని చెప్పి అతను కరెక్ట్గా పర్ఫామ్ చేయలేదని నాకు అనిపించింది అనే వేలో గౌతమ్ చెప్పబోతూ ఉంటాడు దాన్ని ప్రిన్స్ ఖండిస్తాడు అసలు అలా ఎలా చెప్తావు నువ్వు అలా ఎలా మాట్లాడతావు అని చెప్పి ఇద్దరు ఆడుచుకుంటారు బాబాయికి వెళ్తారు దగ్గరికి వెళ్తారు ప్రిన్స్ వెళ్ళి గౌతమ్ మీద దగ్గరికి వెళ్ళి అరవంగానే గౌతమ్ కూడా గట్టిగానే మాట్లాడతాడు మాట్లాడడంతో ప్రిన్స్ బాడీ చూపిస్తాడన్నమాట చెయ్యి ఇది చూసావా ఇది చూసావా అని చెప్పి అనంగానే గౌతమ్ వెంటనే ఇలా సైగ చేస్తాడనమాట అంటే నీ బాడీ ఎలా వచ్చిందో నాకు తెలుసు నువ్వు అలా రెచ్చిపోవాల్సిన అవసరం లేదు అనే కోణంలో గౌతమ్ మాట్లాడాడు అది చూసిన ప్రిన్స్ ఎవరు అసలు కోపం తట్టుకోలేక బ్రష్ట్ అయిపోయి ఏడ్ చేసి కేకలు అది నువ్వు పర్సనల్గా వెళ్తున్నావు నువ్వు అలా ఎలా చేస్తావు అని చెప్పి క్వశ్చన్ చేస్తాడు గౌతమ్ కూడా నువ్వు కూడా పర్సనల్గా వెళ్తున్నావు అని చెప్పి మాట్లాడతాడు నిజానికి అక్కడ జరిగిన తర్వాత నుంచి ఇంకా ప్రిన్స్ అయితే ఆ ప్రోమో మొత్తం చూపించినట్లు ఆ హౌస్లో ఉండి నేను ఇక్కడ ఉండను నేను ఇక్కడ నుంచి వెళ్ళిపోతాను అని చెప్పి ఏడుస్తూ ఉంటాడు అమర్దీప్ వెళ్ళి ప్రిన్స్ని ఓదార్చి అసలు ఇంతమందిని ఏడ్పించి వాళ్ళు ఏం బాగుపడతారు వాళ్ళు ఏం అనుకుంటున్నారు అని చెప్పి మహాబలి టీంను ఉద్దేశించి మాట్లాడతాడు నిజానికి కష్టపడి గెలిచింది వీళ్ళైతే ఆ నిర్ణయాన్ని తీసుకెళ్లి వాళ్ళ చేతిలో పెట్టడంతో ఈ గొడవ అనేది స్టార్ట్ అయింది ఇప్పుడు ఇప్పటివరకు రతిగా చేస్తుందే మనం చాలా పెద్ద గొడవ జరుగుతుంది అనుకున్నాడితే గౌతమ్ వచ్చిన తర్వాత ప్రిన్స్ యావరికి సంబంధించి అసలు పెద్ద ఇష్యూ అయిపోయింది ఇతకు ముందు కూడా ఈ మాట యాక్చువల్గా డైరెక్ట్గా ప్రిన్స్ అంతా ఇదే మొదటిసారి కానీ ఇదే మాటని మొదట్లో తేజ వీళ్ళిద్దరి మధ్యలో గొడవ పెట్టినప్పుడు బాడీ గురించి మాట్లాడినప్పుడు నువ్వు గౌతమ్ ఏదైతే ఉన్నాడో తేజ చెప్తాడు గౌతమ్ నువ్వు ప్రిన్స్ ఎవరిని ఇమిటేట్ చేస్తున్నావు అంట అందుకే అందుకే వెళ్ళి షర్ట్ తీసేసి ఎక్సర్సైజ్ చేస్తున్నావు అతను ముందని చెప్పి వాళ్ళ మధ్యలో గొడవ పెట్టమని రతిగా ఇచ్చిన టాస్క్ని మనోడు సీరియస్గా తీసుకొని ఆ గొడవ పెట్టడం జరిగింది అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో గొడవ జరిగిన అప్పుడు కూడా బెడ్రూమ్లో కూర్చొని ప్రిన్స్ ఇదే మాట మన ప్రిన్స్ గురించి మన గౌతమ్ ఇదే మాట అన్నాడు ఏమని అతను ఏమేమి తీసుకుంటాడో నాకు తెలియదా అసలు ఆ బాడీ ఎలా వచ్చిందో నాకు తెలియదా అని అతను తప్పుడు దారిలో ఆ బాడీని పెంచుకున్నాడనే ఉద్దేశంలో మాట్లాడటం జరిగింది అది చాలా తప్పు నిజానికి అది అప్పుడు కూడా మనం ఖండించాల్సిన విషయం ఖండించిన విషయమే ఇప్పుడు చూస్తే మరి ప్రతి ఇప్పుడు డైరెక్ట్గా ప్రిన్స్కే చూపించాడు అది సైగ చేస్తూ నీకు ఎలా బాగా వచ్చిందో ఆ బాడీ నాకు తెలుసు అని చెప్పి చాలా అంటే చాలా తప్పది చాలా పర్సనల్ అటాక్ అవుతుంది ఇంకొకటి ఏంటంటే ఒక వ్యక్తి అంటే అతను పది సంవత్సరాల పాటు నేను కష్టపడితే నాకు ఈ బాడీ వచ్చిందని చెప్పి హౌస్లోకి వచ్చినప్పుడు చెప్పాడు మీరు హౌస్లో ఎప్పుడు చూసినా కానీ ఎక్సర్సైజ్ చేస్తూనే ఉంటాడు ఇదే హౌస్ మేట్స్ ప్రిన్స్ ఎవరు ఎప్పుడు ఎక్సర్సైజ్ తప్ప పని చేయట్లేదని చెప్పి నామినేట్ చేశారు కూడా మరి అలాంటి వ్యక్తిని పట్టుకొని నువ్వు నీ బాడీ అలా వచ్చింది ఇలా వచ్చింది అని గౌతమ్ మాట్లాడటం చాలా తప్పు అది చాలా పర్సనల్ అటాక్ అవుతుంది రేపు వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున కూడా ఈ పాయింట్ని ఖచ్చితంగా మాట్లాడతారు గౌతమ్ ఖచ్చితంగా ప్రిన్సేవర్కి క్షమాపణ కూడా చెప్పాల్సి ఉంటుంది ఎందుకంటే అది పర్సనల్ అటాక్ అవుతుంది ఇంతమంది కోట్ల మంది చూసిన ఒక ఎపిసోడ్లో అతను నీ బాడీ నువ్వు అది ఇది అని చెప్పి తప్పుడు దారిలో నువ్వు ఆ బాడీ పెంచుకున్నావు అని చెప్పి మాట్లాడటం చాలా అంటే చాలా తప్పు ప్రిన్సావు కూడా అదే మాట్లాడాడు ఇలాంటి షోలో నేను ఉండను ఇలాంటి వ్యక్తుల మధ్య నేను ఉండను తలుపు తీసేస్తే నేను వెళ్ళిపోతాను అని చెప్పి పాపం చాలా బాధపడ్డాడు ప్రిన్స్ని చూస్తే అందరూ ఇప్పటివరకు ఏమనుకున్నారంటే ఇతనికి తెలుగు రాదు ఏదైనా గేమ్ ఆడలేడు ఇతను ఉంటాడా ఉండడా అనేటువంటి అభిప్రాయాలు కూడా వినిపించారు కానీ ఈ ప్రోమో తర్వాత ఈ ఎపిసోడ్ తర్వాత ప్రిన్స్ ఖచ్చితంగా హౌస్లో కొనసాగుతాడు రేపు నాగార్జున వచ్చిన తర్వాత డోర్స్ ఓపెన్ చేసేసి ప్రిన్స్ నువ్వు కావాలంటే వెళ్ళిపోవచ్చు అని చెప్పి చెప్పచ్చు ఖచ్చితంగా అది ఎప్పుడు జరిగేదే మామూలుగా ఎవరైతే హౌస్ నుంచి నేను వెళ్ళిపోతానని గొడవ చేస్తారో వాళ్ళని వెళ్ళిపోవచ్చు అని చెప్పి అంటారు కానీ ప్రిన్స్ మాత్రం నేను లేదు సార్ నా తప్పైపోయిన నేను ఉంటాను అంటాడు నాగార్జున గొడవ గారు కూడా ఇప్పుడైనా ఖచ్చితంగా గౌతంతో క్షమాపణ అయితే చెప్పడం జరిగింది కానీ ఈ వీక్కి మరి గౌతమ్ ఉంటాడు ఎలిమినేట్ అవుతాడా కూడా తెలియదు ఎందుకంటే చాలా అంటే చాలా మైనస్ అవుతుంది గౌతమ్కి ఈ టైంలో పైగా ఓట్లు కూడా పడుతూ ఉన్నాయి ఇంకా ఒక రోజు టైం ఉంది కూడా ఓట్లు పట్టడానికి ప్రిన్స్ ఎవరైతే ఖచ్చితంగా హీరో అయిపోతాడు ఈ ఎపిసోడ్తో ఇదే ఫైర్ని ఇదే గేమ్ని మనోడు కొనసాగిస్తే మాత్రం చాలా బాగుంటుంది ఇంతకుముందు నామినేషన్స్లో కావచ్చు వీటిలో కూడా తను చెప్పాడు మీరు నన్ను టార్గెట్ చేస్తున్నారని ఆడర్ కూడా అంటే అతనికి భాష ఒక్కటి మాత్రమే రాదు కానీ గేమ్ మాత్రం చాలా బాగా ఆడగలడని చెప్పి తెలుసు ఇప్పుడు ఫిజికల్ టాస్క్ల్లో అతను కూడా ఫిజిక్కి ఖచ్చితంగా గెలుస్తాడు ఆ టీంని కూడా గెలిపించగలడు ఇండివిడ్యువల్గా వచ్చినా కూడా బాగా ఆడగలడు ఆ విషయం అందరికీ తెలుసు ఈ విషయంలో మాత్రం గౌతమ్ వర్సెస్ ప్రిన్స్ విషయంలో చూసుకుని అడిగితే గౌతమ్ చాలా పెద్ద తప్పు చేశాడు చాలా పెద్ద తప్పు మాట్లాడాడు ఇంతకుముందు మాట్లాడిందని ఎవరో పెద్దగా పట్టించుకోలేదు ఏదో కోపంలో అలా అనేసాడు అనుకున్నారు కానీ ఇప్పుడైతే ఇంటెన్షనల్గా మాట్లాడినట్టు అనిపించింది పైగా చివరిలో కూర్చొని వాళ్ళ టీంకి సంబంధించిన వాళ్ళతో మాట్లాడుకుంటూ నేను ఒక డాక్టర్ని నా దగ్గరికి వచ్చేసి నువ్వు నాకు ఇలా చూపిస్తే నాకు తెలియదా అది ఎలా వచ్చిందో నాకు తెలియదా ఒక డాక్టర్ దగ్గరికి వచ్చి నువ్వు ఇది చేస్తావా అని చెప్పి మనోడు తన ప్రొఫెషన్ హైలైట్ చేసుకుంటూ నాకు ఇంకా అసలు మొత్తం తెలిసిపోయింది నాకు మొత్తం తెలుసు నేను సర్వజ్ఞాని అన్నట్టుగా గౌతమ్ మాట్లాడింది చాలా అంటే చాలా తప్పు దీన్ని ఖచ్చితంగా అందరూ ఖండించాలి నాగార్జున ఖండిస్తారు హౌస్ హౌస్మేట్స్ కూడా ఖండించాల్సి ఉంది కానీ ఎవరో మాట్లాడినట్టు అక్కడ కనపడలేదు అమర్దీప్ దీప కూడా అతనికి ఓదారుస్తూ కనిపించాడు ప్రిన్స్ యావర్ వర్సెస్ గౌతమ్ ఈ ఇద్దరి మధ్య జరిగిన గొడవలో తప్పు ఎవరిది ఎవరు తప్పు మాట్లాడారు ఎవరిది ఒప్పు అనేది విషయాలని మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి